వర్డ్ యోగా మీన్స్. యోగా అనే పదానికి అర్థం ఐక్యం. ఐక్యం అంటే ఇప్పుడు మనకు తెలిసిన శాస్త్రీయ వాస్తవం ఏమిటంటే, ఈ విశ్వమంతా కూడా వివిధ రూపాల్లో వ్యక్తమవుతున్న ఒకే ఒక శక్తి. ఐన్స్టైన్ E=mc² అన్నప్పుడు ఆయన కూడా ఒకటే శక్తి ఎన్నో లక్షల విధాలుగా వ్యక్తమవుతుందనే చెప్పారు. అనుభవపూర్వకంగా మనం దీన్ని చూస్తే, మీరు వదిలిన గాలిని చెట్లు పీల్చుకుంటున్నాయి. అవి వదిలిన గాలిని మనం పీల్చుకుంటున్నాం. దీని అర్థమేమిటంటే, ఊపిరితిత్తుల్లో సగభాగం అక్కడ బయట వేలాడి ఉంది. అవును, మీ ఊపిరితిత్తుల్లో సగభాగం అక్కడ బయట వేలాడి ఉంది. మీ పూర్తి శ్వాస వ్యవస్థ ఇక్కడ లేదు, సగభాగం మాత్రమే ఇక్కడ ఉంది, మరో సగం అక్కడ బయట ఉంది. ఇది మనకు అనుభవపూర్వకంగా తెలిస్తే పర్యావరణాన్ని కాపాడాలి అని, చెట్లని నరకకూడదు అని ఎవరూ మనకి చెప్పనక్కర్లేదు. అప్పుడు ఎవరైనా అలా చెప్తే అదంతా ఓ అర్థంలేని విషయంలా మనకు అనిపిస్తుంది. కనుక ఇది మనకు తెలిసిన విషయమే. కనీసం హైస్కూల్ పాఠ్యపుస్తకాల ప్రకారం మనం ఎక్కడి నుండో ఊడిపడిన వాళ్లం కాదని మనకు తెలుసు. మీరు కేవలం ఈ విశ్వంలో ఒక భాగం మాత్రమే. మీరు కూడా విశ్వంలో సంభవించిన ఒక ఘటనే. ఇది మిగతా అన్నిటిలో భాగమే. కనుక ఐక్యమవ్వడమంటే ఏమిటంటే, మీ అనుభవంలో మీరు ఇక్కడ కూర్చుని ఉంటే మీరు మాత్రమే ఉంటారు. ఈ పూర్తి విశ్వమంతా కేవలం మీరే అవుతారు. అందువల్ల మీరు కానిదాన్ని మీరుగా మీరు అనుభవించగలుగుతున్నారు. కాని అందుకు అంతా నాలో భాగమే అనే భావన మీలో కొంతైనా ఉండాలి. మీరు ఇప్పుడు కేవలం మీ భౌతికతనే మీలో భాగంగా చూడగలుగుతున్నారు. మీ కలుపుగోలుతనం మీ భౌతిక స్వభావాన్ని దాటినప్పుడు హఠాత్తుగా మీరు ఇక్కడ కూర్చుని ఈ పూర్తి విశ్వాన్నే మీలో భాగంగా అనుభూతి చెందవచ్చు. ఇది జరిగినప్పుడు మీరు యోగాలో ఉన్నారని అంటాము. అయితే ఈ శారీరక ఆసనాలు ఎందుకు వచ్చాయి అంటే, బహుశా ఇది అర్థం చేసుకోవడానికి మీరు వయసులో చిన్నవాళ్లు కావచ్చు. 70ల్లో మొదటిగా టీవీ వచ్చినప్పుడు అల్యూమినియంతో తయారైన ఒక చిన్న పరికరం మీ ఇంటి మీద ఉండేది. మీకు గుర్తుందా? యాంటెనా. మీరు ఇలా చూస్తూ ఉన్నారు, హఠాత్తుగా టీవీ బుబ్ 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 మనిపోతుంది. అప్పుడు ఎవరైనా మేడ మీదకి వెళ్ళి యాంటెనాను సరిచెయ్యాలి. కాదు కాదు, అలా మెల్లగా దాన్ని సరైన స్థానంలో పెట్టాలి. అప్పుడు మీ హాల్లోకి ప్రపంచమంతా తిరిగి వచ్చేస్తుంది. అవునా కాదా? కేవలం దాన్ని సరైన స్థానానికి తీసుకువస్తేనే అలా జరుగుతుంది. ఇది కూడా అంతే. మీ శరీరాన్ని మీరు సరైన స్థానంలో ఉంచడం నేర్చుకుంటే మీరు మొత్తం విశ్వాన్ని మీ శరీరంలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే హఠయోగా.